రాజధాని బిల్లును గవర్నర్ ఆమోదించినందుకు నిరసన తెలుపుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా మాజీ కేంద్ర మంత్రి పూసపటి అశోక్ గజపతిరాజు మరియు విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదితి గజపతిరాజు నల్ల బ్యాడ్జి ధరించి ఇంటి వద్ద గేట్ కు నల్ల బ్యాడ్జి జెండా పట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ సంవత్సరం చూస్తే అసలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ఆగున్నాయి, అప్పులు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి, ఏది కొత్తగా కట్టడం లేదు అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కుదించుతా ఉన్నారు, భవిష్యత్ మాత్రం దెబ్బతినేటట్లా ఉంది. ఇప్పుడు ఈ రాజధానికి వచ్చేసరికి ప్రజలకి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని, ప్రత్యేకంగానే రైతులకు ఇచ్చిన మాటని వారు ప్రభుత్వమే నిలబెట్టలేకపోతే ఇంకా ప్రభుత్వాలపై నమ్మకాలు సడలించడం అవుతా ఉంటుంది. అది కూడా లెజిస్లేటివ్ ప్రాసెస్ ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు ప్రభుత్వం మళ్ళీ తెరకి ఇది తీసుకురావడం కాస్త అన్యాయం అనిపిస్తా ఉందని విషయము. దీనికి వ్యతిరేకంగా సిఆర్డిఏకి చట్టాన్ని ఉపసంహరించడము, అలాగే మూడు వంతు క్యాపిటల్స్ మూడు చోట్ల పెట్టి పెట్టుబడులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయడం, అసలు ఈ కరోనాపై కావాల్సిన కాన్సన్ట్రేషన్ లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దేశానికి నమస్కారం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మన మూడు రాజధాని బిల్లు గవర్నర్ ఆమోదం చేశారు, అదేవిధంగా సిఆర్డిఏ బిల్లు రద్దు చేయటం జరిగింది. ఈ రెండు చాలా బాధాకరం విషయాలు. ఎందుకంటే మనం చూస్తుంటే ఇది రాజ్యాంగంకి ఉల్లంఘించినట్లు ఉంటుంది, అదే కాకుండా చట్ట వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. బైఫరికేషన్ యాక్ట్ కు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్రభుత్వం ఎప్పుడైనా క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ మూలంగా ఏం జరుగుతుందంటే, ప్రతిసారి జ్యుడిషరీ మీద డిపెండ్ అయి జ్యుడిషరీకి వెళ్ళటం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం క్లారిటీ లేకపోవటం జ్యుడిషరీ పని ఎక్కువ ఇలాగా జరుగుతుందన్నమాట. అదే కాకుండా ఇప్పుడు మనం చూస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటి నుంచి అభివృద్ధి ఆపేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.